ఎయిమ్స్ అంటే పేద రోగులకు నమ్మకం ఉంటుందని, రోగులకు ప్రేమను మమకారాన్ని పంచాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. నిమ్స్ లో కొత్తగా నియామకమైన 26 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గౌరవ ఆర్థిక మరి ఆరోగ్య మంత్రి గారు, ముఖ్యంగా ఈరోజు నిమ్స్ లో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకున్నాం. అంటే నార్మల్ గా ఇప్పటిదాకా ఎంసీహెచ్ హాస్పిటల్ మాత్రమే మనకు తెలుసు, కానీ ఈ సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ హాస్పిటల్ను మొదటిసారిగా మన రాష్ట్రంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో 3 ఉన్న ఎంసీహెచ్ ఆసుపత్రులను 27 పెంచుకోవడం జరిగింది. ఇంతకుముందు 3 ఉండేది, రాష్ట్రం ఏర్పడక ముందు 3 ఎంసీహెచ్ హాస్పిటల్ను 27 పెంచుకున్నాం. తద్వారా గొప్ప ఫలితాలు వచ్చినాయి. దాదాపు ఎంసీహెచ్ హాస్పిటల్ మీద రాష్ట్ర ప్రభుత్వం 499 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టాం. ఈ 499 కోట్లు ఖర్చు పెట్టి 27 ఎంసీహెచ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయడమే కాక వసతులు పెంచినాం, ఎక్విప్మెంట్ పెంచాం, సిబ్బందిని కూడా పెంచాం. దాని ఫలితాలు కూడా ఇలా మన రాష్ట్రానికి వచ్చినాయి. రాష్ట్రంలో మాతా శిశు మరణాలు బాగా తగ్గి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇవాళ 3వ స్థానంలో నిలిచింది. తెలంగాణ రాకముందు ప్రతి 1 లక్షకు 92 మరణాలుంటే ఈరోజు అది 43కు తల్లి మరణాలు మనం తగ్గించుకున్నాం.